బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కరించలేదని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. పులిగడ్డ అక్వడెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేసినట్లు మరోసారి స్పష్టం చేశారు. దాలిపరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి పనులు బుద్ధ ప్రసాద్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజల్లో తిరుగుతూ సీటు కోసం అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. కొద్ది రోజులుగా అకాల వర్షాలు, పొలాలు కొంచెం మునగటం, దాంతోపాటు మళ్ళా వెంటనే డ్రాట్ రావటం, ఇవన్నీ మీరు చూస్తాను. ఏది మాట్లాడినా ఒకటే మాట, అదేంటంటే ఈ ప్రభుత్వంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు బాగాలిపోతున్నారు, సుఖపట్ట లేదు, వ్యవసాయం దారుణంగా ఉందో, ఇరిగేషన్ అయితే నాశనం అయిపోయింది, ఇరిగేషన్ మంత్రి స్నేహితుడిగా ఉన్నాడు, ఏమి చేర్చుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతాడు. ఇందాక నరసింహారావు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవసాయం ఎడల పేద ప్రజలు ఎడల శ్రద్ధతో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతి పనిలోనూ పారదర్శకంగా ముందుకు నడుస్తున్నాం. ఇక్కడ ఏమైనా డ్రైన్ విషయమో లేకపోతే కాలువల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఏది ముందు ఏది వెనక ఆలోచనతోనే మేము చేసుకోగలం.